జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. మీ డాడీ కాల్ చేశారు. డాడీయా? గుడ్ మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్. ఎక్కడికి వెళ్ళారు? వాకింగ్. ఆనంద్ వాకింగ్, ఆకాష్ రన్నింగ్. తప్పు చెప్తున్నా మామ్. ఆహా, ఆనంద్ రన్నింగ్, ఆకాష్ వాకింగ్. మీకు తెలుసు కదండి వీళ్ళిద్దరూ ఒకరు చేసింది ఒకరు చేయరని. అవును, అంజలి అక్కడ. అంజలియే కదండి. అలాగే అంజలి, డాడీ కాల్ చేశాడు. లేవే లేవే, డాడీ కాల్ చేశాడే, లేవే. అరు, ఏంటి కెమెరా కట్టుగా నిల్చున్నావు? మీ మొహన్ కదా అంటుకుంది, చూడండి. ప్లీజ్ లేవే. ఏం లేదే. అబ్బా, ఇక్కడ ఇక్కడ ఏం లేదు కదా. అందమండి, ఓ తుడుచుకుంటే పోదు కదా. అచ్చో అరు, పక్కకు జరుగు, పిల్లలు కనిపించట్లేదు. అంజలి ఎక్కడ? అంజలి అంజలి ఎక్కడ అంటే ఎవరు మాట్లాడరేంటి? ఇంకా లేవలేదా? మిమ్మల్ని అడిగేది, అంజలి ఎక్కడ? ఇక్కడున్నాను డాడీ. అక్కడేం చేస్తున్నావు? తొక్కేస్తున్నారు డాడ్. వీళ్ళకంటే వెనకాల పుట్టడం నా తప్ప. అన్నిట్లోనూ ఇలాగే తొక్కేస్తున్నారు. కానీ మీరేం టెన్షన్ పడకండి, ఇలాంటి వాళ్ళు ఎంత మంది వచ్చినా మీ పేరు నిలబెట్టే వరకు నేను నిద్రపోను. 10 గంటలు పడుకుంటే ఇంకా నిద్ర ఎందుకు వస్తుంది? చిన్నపిల్ల, మీ చెల్లి కదా, ఇలానైనా చూసుకునేది. చూసావా నా మనవరాలు ఎలా కవర్ చేసిందో? అది కవర్ స్టారే. అందరికి నీ కొడుకు హెడ్ అయితే ఆ ఎటుకే టోపీ పెట్టిందే నా మనవరాలు. ఓకే కిడ్స్, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. టిఫిన్కి వీడియో కాల్లో కలుద్దాం. పాపం పిల్లలు కదా, మరీ అంత పొద్దున్నే అంటే 10 రౌండ్స్. అది కాదు సార్, 20 రౌండ్స్ అంటే 30 రౌండ్స్. 30 రౌండ్స్ ప్లస్ 3 మినిట్స్ లేట్గా వచ్చినందుకు 30 రౌండ్స్ని 30 మినిట్స్లో ఫినిష్ చేసి ఇంటికెళ్ళు. 3 నిమిషాలు లేట్ అయినందుకు 30 రౌండ్ల రావుడనుకుని ఈయన దగ్గర జాయిన్ అయ్యాను. డిసిప్లిన్ పేరుతో అందరికీ 10 తలల రావణాసురులా తయారయ్యారు. 29 మినిట్సే ఉంది. పిల్లలు పిల్లలు లేవండి, తొందరగా రెడీ అవ్వండి. నా వల్ల కాదమ్మా. దీనికంటే హాస్టలే నయం. నన్ను హాస్టల్లో వేసేయమ్మా. నన్ను కూడా. సరే సరే, ముందు టిఫిన్ చేద్దరు కానీ. పదండి. అమ్మా ఏంటి మమ్మీ, ఈ రోజు నాకు కల వచ్చింది. అందులో అమ్మా, పొద్దున నీ గోల్ ఏంటి? ఈ రోజు నాకు ఎగ్జామ్ ఉంది, ఏం ప్రిపేర్ అవ్వలేదు, నువ్వేమో కలా కలా చంపుతున్నావు. అమ్మో అమ్మో, అది కాదే. అమ్మా అరుంధతి, ఎలా ఉంటున్నావు అమ్మా వాడితో? వాడి రూల్స్ కి పిల్లల అల్లరికి మధ్య నువ్వు ఉంటున్నావు కాబట్టి ఆ ఇల్లు అలా ఉంది. నువ్వు లేకపోతే ఆ పిల్లలు ఏమైపోతారో ఏమో. నేనెక్కడికి వెళ్తాను మావయ్య గారు, ప్రాణం పోయినా కూడా వాళ్ళ నీడలా కాపాడుకుంటూనే ఉంటా. అమ్మా ఏమిటమ్మా మాటలు? ఊరికే అన్నం లేడు మావయ్య గారు. కలనా? ఓ పని చేద్దాం, నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వచ్చేస్తా. ఇంట్లోనే కూర్చుంటా, నువ్వు పడుకొని కలలు కంటూ ఉండు, అవి నేను వింటూ ఉంటా. అది కాదండి, మీతో తప్ప ఇంకెవరితో చెప్పుకోగలను? ఇది ఇల్లు అనుకుంటున్నావా లేక కంటోన్మెంట్ ఏరియా అనుకుంటున్నావా? ఎస్, నేను వెళ్తున్నా. అయ్యో ఏమండి, మర్చిపోకుండా బోన్ చేయండి. జాగ్రత్త రాథోడ్. మేడం వస్తున్నా. ఫాస్ట్ 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 త్వరగా. మీ అవసరము కంగారు ఈ జీప్ అర్థం కాదు కదా మేడం. నీకు అర్థం అవుదిగా. పదరా తోడ్. వెళ్తున్నాను కదా మేడం. అబ్బా ఈ రోజు ఇంటికి వెళ్ళాలిరా తోడ్. వెళ్ళిపోతాం మేడం. యు డోంట్ వర్రీ. ఫాస్ట్ గా పద పద. మేడం సార్ ఆర్డర్స్ 40 కి మించి స్పీడ్ వెళ్ళొద్దని. ఒకసారి జీప్ ఆపు. మేడం జీప్ అయితే ఆపమని చెప్పారు కదా మీ సారు. దాందే ఉంది మేడం. ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుకోవచ్చు. అయితే తొక్కు బ్రేకు. నేను వచ్చేసా. అయ్యో రాత్రి తప్పుకో 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 మనన్న త్వరగా. అయ్యో ఎలా ఉన్నారు? నేను మీ అందరి ఫేవరెట్ ఆర్జే ఆర్జే బాగి. ఆల్మోస్ట్ సంపేలా డ్రైవ్ చేసి తీసుకొచ్చింది ఎఫ్ఎం వినటానికా? సో ఇవాల్టి మన టాపిక్ కళ. నీల గురించితో చేసే పూజ. మనకి వచ్చే కళ. అసలు ఈ కళలు ఎందుకు వస్తాయి? ఎలా వస్తాయి? ఆ కళలు మనకేమైనా చెప్తున్నాయా? మీకొచ్చిన ఇంట్రెస్టింగ్ కళ. ఇలా కళ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ వి ఆల్రెడీ హ్యావ్ అవర్ ఫస్ట్ కాలర్. హలో, ఎవరు మాట్లాడేది? హలో, నేనండి, కొడైకెనాల్ నుంచి మాట్లాడుతున్నాను. హలో అరుంధతి గారు, చెప్పండి, ఎలా ఉన్నారు? కొడైకెనాల్ ఎలా ఉంది? అండ్ ఈరోజు మీకు వచ్చిన కళ ఏంటి? అయితే మీరు 100 years ఎలా గడపాలో ప్లాన్ చేసుకోండి. అర్థం కాలేదండి. అలా చనిపోయినట్టు కలొస్తే ఆయుష్ పెరుగుతుందని మా నాన్నగారు చెప్పేవారు. అవునా? అవును, మీరు మీ ఫ్యామిలీతో ఎప్పటికీ ఇలానే సంతోషంగా కలిసి ఉంటారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.